ఉద్యోగుల జీతాల్లో కోత అప్పులపై కేంద్రం ఆంక్షల ఎఫెక్ట్ వనరుల సర్దుబాటుపై ఆలోచన సెంటర్ నుంచి రిప్లై కోసం వెయిటింగ్ ఆ తర్వాతే ప్రభుత్వ విధాన నిర్ణయం కరోనా టైంలో గెజిట్ ద్వారా అమలు ఆర్థిక చిక్కులను అధిగమించేందుకు ఉద్యోగుల జీతాల్లో తాత్కాలికంగా కోత విధించాలని ప్రభుత్వం భావిస్తున్నదా కరోనా వేళ ఇచ్చినట్టుగానే వాయిదాల పద్ధతిలో వేతనాలు విడుదల చేయబోతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కత్తి మీద సాములా మారింది మరోవైపు రుణాల మంజూరుపైన కేంద్రం ఆంక్షలు విధించడంతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారుతున్నాయి ఏం ఆంక్షలు ఆంక్షలు విధిస్తున్నారు మీరు అప్పులు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు పెట్టాల్సిన అవసరం ఉంది ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండీ ఎవరికి ఉపయోగపడ్డది కాళేశ్వరం ద్వారా మిషన్ అనే వాటి ద్వారా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నాడు ఈ అప్పులను అలా అంటాడు ఇప్పుడు ఢిల్లీ లాంటి రాష్ట్రం సున్నా ఒక్క రూపాయి అప్పులేదు వాళ్ళకి ఎట్లా నడుస్తుంది ఆ రాష్ట్రం వాళ్ళు ఇస్తలేరా గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు నడుస్తలేవా ఇప్పుడు ఏమంటారు జీతాలు ఇక మీ మీ పొట్ట కొడుతుంది కేంద్రమే అని ఇప్పుడు మళ్ళీ ఆల మీదేస్తారు ఇక ఇప్పటికే ప్రభుత్వం పదవ తేదీ వరకు జిల్లాల వారీగా డేట్లు ఫిక్స్ చేసి ఉద్యోగులకు జీతాలు విడుదల చేస్తున్న విషయం విదితమే ఉపాధ్యాయులకైతే ఒక్కోసారి నెలాఖరు వరకు జీతాలు అందని పరిస్థితి ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది ఆయన నిర్ణయం తీసుకునేది ప్రశాంతంగా వాడుకున్నాడు